తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇతర అత్యవసర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ తగు ఆదేశాలు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే తౌక్తే తుఫాన్ విలయం నుంచి కోలుకోకముందే యాస్ తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉండటంతో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. తుఫాను ముప్పు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వాయుగుండం సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఒడిశా బెంగాల్పై అధిక ప్రభావం చూపనుంది. తుఫాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా టెలికాం విమానయాన విద్యుత్ శాఖలు తగు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సైన్యం వాయుసేన కూడా సహాయక చర్యల్లో పాల్గొనేలా ఆదేశాలు వెలువట్టాయి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి పూరి భువనేశ్వర్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి.